వరంగల్ జిల్లా రాయపర్తిలో భారీ దొంగతనం జరిగిన ఎస్బీఐ బ్యాంకును వరంగల్ సీపీ అంబర్ కిషోర్ గా పరిశీలించారు. సుమారు 16 కోట్ల రూపాయల విలువైన 19 కిలోల బంగారం చోరీకి గురవడంతో సవాల్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు. క్లోజ్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. స్పెషల్ టీంతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని సీపీ అంబర్ కిషోర్ చెప్పారు. త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని, బ్యాంకులో బంగారం దాచుకున్న కస్టమర్లు ఆందోళన చెందొద్దని సీపీ అంబర్ కిషోర్ ధైర్యం చెప్పారు. రాయపర్తిలో ఒక జరిగిన సంఘటనలో 19 కేజీ గోల్డ్ బంగారం జ్యువెలరీస్, వాళ్ళు చెస్ట్ లో పెట్టిన జ్యువెలరీస్ ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ద్వారా తీసుకువెళ్లడం జరిగింది. గ్యాస్ కట్టర్ ద్వారా వాళ్ళు చెస్ట్ కట్ చేసి తీసుకువెళ్లారు, దొంగతనం చేశారు. మేము ఇక్కడ వచ్చి విజిట్ చేశాము. అన్ని విషయంలో మేము, మాతో సహా మా టీం కూడా వచ్చారు. డిసిపి, ఏసీపీ క్రైమ్, మేము ఇక్కడ ఉన్న క్లూస్ కలెక్ట్ చేశాము. మనము ఇప్పుడు ఈ క్లూజ్ మీద డెవలప్ చేసి డెఫినెట్లీ ఈ కేసు డిటెక్ట్ చేస్తాము.